నమస్కారం, తెలుగు పోస్ట్కి స్వాగతం. నేను రూపా నాగేష్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 415 ఖరీదైన మద్యం బాటిళ్లు స్వాధీనం. వ్యాపార ప్రోత్సాహకుల్లో భాగంగా 90 మందికి పైగా గోవాకు వెళ్లి తిరుగు ప్రయాణంలో చాలా మంది ఖరీదైన మద్యం బాటిళ్లను తీసుకువస్తున్నారనే పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడులను నిర్వహించి గోవా నుండి తీసుకొస్తున్న 12 లక్షల విలువ చేసే ఖరీదైన 415 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ పి దశరథ్ ఆదేశాలతో ఏఈఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ సిఐ సుభాష్ చంద్రరావు, చంద్రశేఖర్, డిటిఎఫ్ సిఐ ప్రవీణ్, శంషాబాద్ ఎక్సైజ్ సిఏ దేవేందర్ రావు తో పాటు ఎస్ఐలు, సిబ్బంది కలిసి గోవా నుండి 3 విమానాల్లో మద్యం వస్తుందనే సమాచారం మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బుధవారం రాత్రి 10 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు ఎయిర్పోర్ట్ అధికారుల సహకారంతో మద్యాన్ని పట్టుకున్నారు. ప్రతి ఒక్కరి వద్ద 3 మద్యం బాటిళ్ల నుండి 30 వరకు తీసుకొస్తున్న వారిని నిలిపి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి మద్యం తీసుకురావడానికి అనుమతి ఉండదు. గోవా నుండి తెలంగాణకు ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకొచ్చిన నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ గా గుర్తించి ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం విలువ 12 లక్షల మేర ఉంటుందని అంచనా వేశారు. సుమారు 352.68 లీటర్ల మద్యం ఉన్నట్టుగా గుర్తించారు. నాన్ డ్యూటీ పేడ్ మద్యం కింద ఎక్సైజ్ ఈఏఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో శంషాబాద్ సిఐ దేవేందర్ రావు 7 గురిపై కేసు నమోదు చేశారు. వీరిలో జగిత్యాలకు చెందిన పల్లెపు వెంకటేష్, జగిత్యాలకు చెందిన గుండాల శ్రవణ్, కరీంనగర్ కు చెందిన మెడ్డపల్లి రామకృష్ణ, సిద్దిపేటకు చెందిన చల్లారావు రాజిరెడ్డి, సరూర్ నగర్ కి చెందిన రఘు గౌడ్, జగిత్యాలకు చెందిన జి శ్రీరామ్, మంచిర్యాలకు చెందిన కె హరీష్ యాదవ్ లపై ఎన్డీపీఎల్ కొత్త చట్టాలపై ప్రకారం కేసులు నమోదు చేశారు. వీరికి నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.